नमस्ते तेलंगाना राष्ट्र में एन्निकल समीपिस्तुन्नायि 20 रोजुल्लो एन्निकल जरगबोता उन्नायि सो तेलंगाणा राष्ट्र प्रजलु एवरिकि पट्टं कडतारु नेनु प्रस्तुतं एन्निकल नेपथ्यंलो कोदाड नियोजकवर्गमु चिलुकूरु मंडलं दग्गरलो उन्न सो चाला मंदि रैतुलु उन्नारु नातो पाटु పొలాల్లో తిరుక్కుంటూ వచ్చిన ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. భూ ఉందా నీకు? రైతు రుణమాఫీ చేస్తానడే. రుణమాఫీ కాలే, ఇంకా చేయలే. ఎందుకు చేయలే? చేస్తాను. ఓటేసినా పోయినసారి వేసినాం, వేసినాం కానీ చేయలే. చేస్తానండి, చేస్తానండి, చేయట్లే. మరి పిల్లగాళ్ళకి జాబులు ఎత్తానండి. ఇంతవరకు అడ్రస్ లేవు. డబల్ బెడ్రూమ్ ఇయ్యలే? ఇయ్యలే. డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, రాలే. మాఫీలు గాలే, బీసీలోను రాలే. బీసీ బంద్ ఇచ్చిండు. మరి బీసీ బంద్ మరి ఏమి ఇచ్చాడు? పోయినసారి ఓటేసిన కేసీఆర్ మరి ఓటేసి ఇప్పుడే బాధపడేసిన ఓట్లని ఇక్కడ మొత్తం బొల్లమ్మలకేసినకే. మరి ఇప్పుడు ఏం చేస్తావు? మరి పరిస్థితి ఏంది? ఎవరికి వేస్తావు? ఇప్పుడు మాఫీలు కావట్లేదు కాబట్టి ప్రభుత్వం మారాలి. పిల్లగాళ్ళ జాబులు కూడా రావట్లే, దానికోసం మార్పు రావాలి. మార్పు రావాలంటే మనం ఓట్లు వేయాలి. ఓట్లు వేయాలంటే మంచి దొంగల్లో ఒక మంచి దొంగని ఎన్నుకోవాలి, అంతే కదా? మరి దోచుకునే దొంగని కాకుండా మీకు మీకు ఇల్లు ఇచ్చిందా? ఇల్లే కాలనీ ఇల్లు ఇలా, బీసీ లోన్ ఇలా, ఏది ఇలా? బీసీ బీసీ మీరు బీసీ బంద్ అంటారు కదా? సాగల బీసీ బంద్ ఇలా మా ఊరి యొక్క ఒక్కడ కూడా రాలే. చిరుకుల మండలంలో డబల్ బెడ్రూమ్ రాలే. ఒక ఇల్లు జాగుండి కట్టుకుందాం అన్న ఇల్లు, డబల్ బెడ్రూమ్ ఇంకో ఇల్లు కాదు కదా. సొంత జాగుండి గత నిచ్చిన ఇవ్వలేవు. చోటు ఉంది కదా, గత ఆర్థిక సాయం చేసిన చేతనే అనుకున్న అట్ట కూడా ఇలా మలేసినాం పోయినసారి. అదో అయ్యా అయ్యా అవి చూపించిపోయాడు. కాదు మరి ఓట్లు వేసింది మీరే. మీరు ఇప్పుడు బాధపడుతున్నారు కదా, మరి మరి ఎట్లా? మరి ఇప్పుడు మళ్ళీ మారాలి సార్. ఎన్నికలు వచ్చినా ఇప్పుడు మొత్తం వస్తారు అడుక్కోడానికి. మళ్ళీ ఓట్లు మారాలి. ఇప్పుడు ఏ రోజులకి పద్మావతి కాదా అనుకుంటున్నాం? పద్మావతికి ఎందుకు? పద్మావతి పద్మావతి కొద్ది మార్పు తెప్పిస్తుంది అని పద్మావతికి చెప్పిద్దాం అనుకుంటున్నాం. ఈయన ఏం చేయలేదా? అభివృద్ధి చేసిన అంటాడు. అభివృద్ధి ఎక్కడ? ఇక్కడ ఎక్కడ లేదు అభివృద్ధి. అభివృద్ధి వంద పడకల ఆసుపత్రి వచ్చిందా? లేదు లేదు లేదు. ఎప్పుడు ఎప్పుడున్న హాస్పిటలే కానీ ఇంతవరకు వంద పడకల హాస్పిటల్ లేదు, ఏది లేదు. ఆశ అండి, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఆరు గ్యారెంటీల వల్ల మాకు ఒక ఇల్లు అన్న వస్తుందని, ఇల్లు అన్నా ఇంకా కొన్ని వస్తాయని. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం, అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఎట్లుంది? ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ఆ ఇల్లు చాలా మంచిగానే అండి. ఇప్పటికి మంచిగానే మా ఊళ్ళో ఆ ఇల్లు తప్ప ఇంకేరే ఇల్లు లేవు. అంటే కాదు, గవర్నమెంట్ కట్టించిన ఆ ఇల్లులే ఉన్నాయి. కాదు, మేడిగడ్డ కాళేశ్వర అని 100 కోట్లు అండ్లబోసిండు. ఆ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినాయని మంచిగానే ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఎవరు కోట్లేద్దాం? కాంగ్రెస్ కేద్దాం అండి. కాంగ్రెస్ కేద్దాం. మీ మండలంకి ఏం చేయలేదా? ఏం చేయలే. ఇక్కడ హాస్పిటల్ ఉందా మీకు దగ్గర, మీ మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందా? ఉంది, చిన్నది ఓపెన్ కూడా చేయలేదు. సిసి రోడ్లు ఎప్పుడు ఎక్కడైనా అయినాయిలే కానీ, సిసి రోడ్లు ఇంత ముందే అయినాయిలే కానీ, ఇప్పుడు ఏమన్నా సందులు గొంతులు ఉంటే పోసిరు అంతే. ఇప్పుడు మళ్ళీ ఏదో కోర్టు అయ్యావు అయితను? ఎందుకు అయ్యో? మాకు మీ ఏం లబ్ధి పొందలే. నాకు ఏమి లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. నాకు నాకు ఏది లేదు. ఇప్పుడు కిరాయిలకే ఉంటాను నేను. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటుండు. ఏమీ లేదు. మరి ఏది? దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, ఇవన్నీ పథకాలే కదా? ఏది లేదు, నాకు ఏది రాలేదు. ఏది మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళైనా గ్యారంటీ ఉందా ఇస్తారని అని అనుకుంటున్నాం. వాళ్ళు గ్యారంటీ ఇస్తారని అంటారు. బీజేపీ ఉందా కోదాడలో, మన మండలాల్లో? అసలు లేదు. ఓట్లు పడవు. ఓట్లు పడవు. క్యాండిడేట్ ఎవరో అన్న తెలుసా? క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటది పోటీ. బీఆర్ఎస్ కాంగ్రెస్ 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 అయినా పోయినసారి మళ్ళీ ఎక్కేసినాం. కాంగ్రెస్ అయినా వేసినావు, పొడుస్తాడు అని వేసినావు, బీసీ అని వేసినావు, బీసీ అని వేసినావు. ఈసారి అట్లా మోసపోకు. ఏ మనోడు మనోడు అని, మనోడు కాదు, కేసీఆర్ తలకాయతో పనిచేస్తారు వాళ్ళు. కేసీఆర్ అక్కడ నువ్వు వేసిన ఓటు కేసీఆర్కి పోతుంది. కాబట్టి ఓట్లు వేసే ముందు మన మీరందరూ ఆలోచించుకోవాలి. నీకు ఇల్లుందానే అంటే డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు అంటున్నా. డబల్ బెడ్రూమ్ సొంతంగా ఇయ్యలే రాలే మాకు. రెండో ఏడత వస్తాయని రాలే. రెండో ఏడత ఐగోళ్ళు ఐగోళ్ళు రాలే. విడత గొర్రెలు అంటారు కదా, ఇయ్యలే అసలు. రెండో ఏడత కూడా ఇయ్యలే. ఫస్ట్ ఏడత వచ్చినాయి, మేసోళ్ళు మేసారు. రెండో ఏడత బంద్ అయినాయి.
కాంగ్రెస్ అది కూడా యాట ఎన్నిసార్లు వచ్చిండు మీ మీ ఊరికి మల్లయ్య ఎప్పుడు వచ్చి ఎన్నిసార్లు వచ్చిండు మల్లయ్య ఎల్ది ఎలుతుండు మళ్ళా ఇంత ముందు వస్తుండ ఇల్లు ఇచ్చిండా నీకు సావులకి లగా చూసుకొస్తాడు ఎక్కడికి పెళ్లిళ్ళకి పేరంటకి మాత్రం లగా చూసుకొస్తాడు పెళ్లిళ్ళకి సావులకి ఏమన్నా చేసినా మరి ఏం లేదు శూన్య ఈ జాబుల గురించి అడగరు వాటి గురించి మా పిల్లగాడు డిగ్రీ చదివింది డిగ్రీ చేసిండు అయిపోయింది బీటెక్ చేసిండా ఆయన ఉద్యోగం రాలే ముప్పై ఇప్పుడు రాజశేఖర డ్యాంలో డిగ్రీ చదువుకున్న జాబులు వచ్చేది కదా ఇప్పుడు పీజీలు ఇప్పుడు నేను కూడా పీజీ చేసిన నాకు కూడా ఉద్యోగం రాలే మరి ఏం చేద్దాం ఎవరు కొట్టలేదు చెప్పు కాంగ్రెస్ కాంగ్రెస్ గుర్తుకే ఇది పరిస్థితి నీకు ఇల్లు ఇచ్చిండు ఆయన డబల్ బెడ్రూమ్ పక్క టీడీపీ కానీ మన యాదవ కేసులు ఇప్పుడు పార్టీలని కాదు కేసీఆర్ పథకాలు నీకు ఏమైనా వస్తున్నాయి రావట్లేదు డబల్ బెడ్రూమ్ రాలే దళిత బంధు బీసీ బంధు గృహలక్ష్మి ఏది లేదు ఏం రాలే రుణమాఫీ అయిందా కాలం ఉందా రుణమాఫీ అయిందా కాలే రోడ్లు వేసింది నువ్వే కదా వేసిన బీసీ వేసిన ఇలా బీసీని కొంచెం తీసుకొస్తాను ఏం బీసీ వాదమ్మా ఇది క్యాస్ట్ వద్దు మా కాంగ్రెస్ కావాలి మళ్ళా అట్లా ఫస్ట్ తెలంగాణ కోసం ఓట్లేసారు తెలంగాణ వచ్చిందని అంతే వస్తున్నా ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు వస్తారు మన ఇళ్ళకి వస్తారు ఓట్లు అడగడానికి వస్తారు ఏం చేద్దాం చెప్తాం కాంగ్రెస్ కాదని ఆయనకే చెప్తాం భయం అండి డబ్బులు ఇస్తారు తీసుకోండి కానీ తింటా వేస్తాం అటువంటి తింటే వేస్తాం అండి నువ్వు తింటే ఆయన తింటాం పక్క పోయే ఓటు పోతున్నాం అది ఓటు మాత్రం సైలెంట్ ఓటింగ్ భయం అండి కాదే బీజేపీ లేదా కుదరలో లేదు అసలు మొత్తానికి లేదా మాకు లేదు బీఎస్పీ పరిస్థితి ఏది ఇక్కడ ఏమి లేదు బహుజన సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ లేదు ఏది లేదు ఏ రెండు పార్టీలే ఉన్నాయా ఏది కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండే కాంగ్రెస్ బీఆర్ఎస్ అంట చెప్పే ఏంది ఏందో చెప్తున్నావు ఏంది ఇల్లు ఇచ్చిండా నీకు ఇల్లు ఇల్లు మాకు రాలే అవునా రాలే మాకు ఓటు ఎవరికి వేసినా పోయింది సార్ లాస్ట్ టైం మరి ఇల్లు ఇవ్వలే నీకు ఇవ్వాలిగా లెక్క ప్రకారం ఇవ్వలే మీరు రిజర్వేషన్ ఏంది బీసీ బీసీ బంధు వచ్చిండా మరి రాలే బీసీ బంధు బీసీ బంధు మాకు సంబంధించిన లేనే లేవు బీసీ బంధు మాకు తెలియదు మళ్ళీ వస్తుంటాడా మీ ఊరికి ఎప్పుడైనా వస్తాడు అప్పుడప్పుడు వస్తున్నాడు ఏమన్నా ఉందా అభివృద్ధి ఉందా మరి వచ్చిన దగ్గర నుంచి మాకన్న ఆ రోడ్ల గట్ట పర్లే మాకైతే మీకు కొడుకులు కూతుర్లు ఉన్నారా అందుకో పాప జాబ్ వచ్చిందా మరి చిన్న చిన్న అమ్మాయి చిన్న మరి ఎవరికి వేస్తావు ఓటు ఇప్పుడు ఇసారా కాంగ్రెస్ చేస్తాం కాంగ్రెస్ కేస్తావు ఎందుకు వాళ్ళ బిడ్డ పథకాలు బాగున్నాయి ఆరు గ్యారంటీలు బాగున్నాయి వాళ్ళకి వేస్తాం గ్యారంటీ ఆరు గ్యారంటీలు మరి చేస్తారంటావా చేస్తారంటే ఇప్పుడు పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళ ఇష్టం అది మరి మన చేతుంది కాదు కదా ఇప్పుడు నజ్జాతి ఇచ్చేద్దా అని చెప్పాడు కేసీఆర్ అండు ఆయన ఏం చేయలేదు రేపు ఏం చేస్తా ఉంటుండు చేతులు చేయడు అందరికి ఇల్లు ఇచ్చినా అని చెప్తున్నాడు నువ్వేం ఇవ్వలేదు అని చెప్తున్నావు ఇల్లు అసలు మాకాడ మా ఊర్లో లేవు ఏరే కాడ మా ఊర్లో లేవు మాకాడ ఎవరికి ఇవ్వాలి లక్ష లక్ష డబల్ బెడ్రూమ్ కట్టినట్ట అది ఎక్కడ కట్టిన మరి మా కాడ తెలియదు మా ఊరి మా గ్రామం ఎవరు కట్టుకోరు ఎన్ని కోట్లు ఉంటుందో అది ఓయమ్మా 37 కోట్లు విల్లానా ఇట్లా దగ్గర రా దగ్గర రానా చెప్పనా ఎక్కడ ఎక్కడ ఇల్లు కట్టిండు ఎక్కడ కట్టిండు అలవాలపురం దగ్గరలో బైపాస్ దగ్గరలో 34 కోట్లతోని భారీ ఇల్లు పెద్ద అపార్ట్మెంట్ జగన్ కి కట్టిన ఆర్కిటెక్ట్ వచ్చి కట్టిండు ఇక్కడ భారీగా 34 కోట్లతోని 34 కోట్లతోని భారీగా ఎక్కడ ఇది ఇది ఎక్కడ ఉంది కన్స్ట్రక్షన్ అలవాలపురం హైవే ఉంది కదా ఖమ్మం హైవే ఉంది ఇప్పుడు కొత్తగా ఎద్దిన అదే దానికి ఇటు ఇటు పక్కన పోదాం మనం కూడా అక్కడ పోయే ప్రయత్నం చేద్దాం ఏం చేద్దాం ఎవరికి ఓట్లు వేద్దాం ఓట్లు అంటే అభివృద్ధి
అన్న రెండు రెండు సార్లు మనం టీఆర్ఎస్ పార్టీని నమ్మి ఓట్లేసినాం, ఈ ఒకసారి మార్పు కోరుకుందాం. అది 10 సంవత్సరాల పాలన బోరు కొట్టింది, అప్పుడు బోరు కొట్టడం ఘోరంగా ఉంది, ఘోరంగా ఉంది. నాకు 4 ఎకరాల పొలం ఉంది, రైతు రుణమాఫీ 1 రూపాయి రాలేదు, పడ్డోనికి పడ్డాయి. రుణమాఫీ విషయంలో మేము ఘోరంగా దెబ్బతిన్నాం. దానికి తోడు మా ఊర్లో, ఒక్క నిమిషం, మా ఊర్లో బ్రహ్మాండమైన ఒక చెరువు ఉంది. ఆ చెరువుని 20 నుంచి 30 ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువుని ఒక వ్యక్తి స్వతహా కబ్జా చేసి, అది ఊరికన్నా ఉన్న చెరువుని కబ్జా చేసి మల్ల యాదవ్ దగ్గర కూర్చొని మేము ఒక ఊరికి 18 మందిని మెయిన్ అనుకున్న వాళ్ళం. ఒక ఎంపీపీ అయితేంది, ఒక సర్పంచ్ అయితేంది, మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మేము కొంచెం సామాజికంగా తిరిగేటటువంటి కార్యకర్తలం మేము అందరం ఉంటే మా అందరినీ 18 మందిని మేము మూకుమ్మడిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఘోరంగా హింసించిండు. 1-2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బెయిల్ తెచ్చుకున్న తర్వాత అప్పుడు మేము ఎస్పీ కాడికి పోయి, మంత్రి కాడికి పోయి, ఆ నుంచి ఎర్రబలి దయాకర్రావు కాడికి పోయి, అక్కడి నుంచి మేము ఇక్కడికి ఎస్పీ కాడికి డిఎస్పీ కాడికి ఫైర్ అవ్ చేయించుకుంటే అప్పుడు బయటకు వచ్చిన మేము. ఎవరు ఇక్కడ లోకల్ లీడర్? ఎవరైనా లోకల్ లీడర్ దేనికి కబ్జా పెట్టింది? ఎవరు కబ్జా పెట్టింది? మాజీ ఎంపీటీసీ కొవ్వూరు వెంకటేశ్వర్లు, పేరు కూడా చెప్తున్నాను నేను, నాకు భయం లేదు. దాని గురించి పట్టుకుందాం మధ్యలేడన్న, ఖచ్చితంగా పట్టుకోండి. ఓటు ఈసారి మార్పు కోరుకుంటున్నాం అన్న, మేము 100% మార్పు కోరుకుంటున్నాం. బీజేపీ ఎట్లుంది పరిస్థితి? బీజేపీ లేదన్న, బీజేపీ లేదు. బీజేపీ మొత్తానికి మొత్తం 1-3 ఓట్లు అంతే. అది కూడా ఇది ఏమంటారు దాన్ని, ఆ ఏజెంట్కి నిలబడే వాళ్ళు వేస్తే వేయటమే తప్ప ఇక్కడ బీజేపీకి అయితే లేదు. కాంగ్రెస్ అంటారు అయితే, ఇక్కడ కాంగ్రెస్ ఓన్లీ బీఆర్ఎస్ రెండే ఉంది. బీఆర్ఎస్ కూడా అంత ఈజీగా లేదు, బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంది ఇక్కడ. గతంలో పద్మావతి గెలిచింది కదా, అప్పుడు ఏం చేసింది మరి ఆమె? అప్పుడు ఆమె ఏం చేసిందో, అప్పుడు ఇట్లాంటి అరాచ్మెంట్ లేవు, అరాచ్మెంట్ లేవు అన్న, అరాచ్మెంట్ లేదు ఇక్కడ. ఆ రోజు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు ఎవడే ఏ పని చేసుకున్నా సార్ వన్ పని వాళ్ళు చేసుకుని ఇచ్చేది. ఇప్పుడు ప్రతి దాంట్లో మన ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్ కావడం ఏందన్నా, మా ఊరు చెరువులో ఇలా ఊరికి కావాల్సిన చెరువు 1-2 ఎకరాల చెరువు ఉంది, ఆడ బండమైనా మట్టి ఒడ్లు ఆరబోసుకునే వాళ్ళు క్రీడా ప్రాంగణం కోసం అని చెప్పి ఆ గ్రామ పంచాయతీ మొత్తం తీర్మానం చేస్తే దాన్ని ఒక ఎస్సీ వ్యక్తిని దగ్గర పెట్టుకొని నా అరాచ్మెంట్ చేసి 18 మంది మీద కేసు పెట్టిండు. ఎందుకేయాలన్న నా ఓటు? దేనికి వేయాలి చెప్పాను ఒకసారి. నువ్వు మళ్ళీ మళ్ళీ గెలిపించుకుంటే ఇంకా మరి ఏముండదు అమ్మ, మేము ఎక్కడ ఉండాలి? మేము ఎక్కడ ఉండాలి? అప్పుడు జైల్లో తినాలి బువ్వా, రాజస్థాన్ మహారాష్ట్ర పోవాలి, మేము జైల్లో తినాలి బువ్వా. ఇక్కడ కాదు తినేది, ఇంట్లో మా ఆయన ఇచ్చే సన్నబియ్యం కాదు తినేది, అక్కడ తినాలి సన్నబియ్యం. ఓట్ల కోసం ఇప్పుడు వస్తారు, ఓట్ల కోసం వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఏం చేస్తాం మరి? మా మనసులో చెప్తాం అన్న, ఓటేస్తామని చెప్తాం, తర్వాత మేము వేసేది మేము వేసుకుంటాం. ప్రతి వ్యక్తిని తీసేయడానికి లేదు కదన్న, ఇంటికి వచ్చి అడిగినప్పుడు మనం కూడా చెప్పాలి. ఉందా నీకు పొలం? 4 ఎకరాల పొలం ఉందన్న. రుణమాఫీ అయిందా? నాకు రుణమాఫీ కాలే, 19,000 కోట్ల రుణమాఫీ అయింది అంటుంది. 1 రూపాయి రాలేదు నాకైతే. ఏంటంటే నేను పోయి కలెక్టర్ ఆఫీస్కి పోయాను, కలెక్టర్ ఆఫీస్కి పోతే ఉంది ప్రాసెస్లో ఉంది బాబు, గవర్నమెంట్ వేసినప్పుడు నీకు వస్తుంది అంటు. కలెక్టర్ ఆఫీస్ కూడా పోయి కనుక్కున్నాం మేము. మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తే మళ్ళీ అవుతుంది అంటారు వాళ్ళు? కాదన్న, ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు, ఖజానాలో నీళ్లు ఉన్న భూములు అమ్ముకుండు ఇంకా కంచి తెచ్చేస్తాడు ఆయన. మలయాద ఎంత సంపాదించుకుండు? మలయాద ఎంత సంపాదించుకుండు మనం చెప్పలేంగా, సంపాదించుకుండు సంపాదించుకుండు అంటే అధికారికంగా మనం చూడలేదు కాబట్టి మనం చెప్పలేము దాన్ని. డబుల్ బెడ్రూమ్ ఇలా డబల్, మాది ఇల్లు లేదు, రుణమాఫీ లేదు, పింఛన్ లేదు, మరి పిల్లగాళ్ళ చదువుకున్నారు కానీ వాళ్ళకి ఇంత మాటకి ఏం ఉద్యోగాలు లేవు, అసలు ఏది లేవు, గొర్రెలు లేదు, ఏం లేవు అసలు. మరి పిల్లగాళ్ళ చదువులలో అయితే ఆయన చూస్తే అసలు అందరు కోపమే వస్తుంది. ఏం చదువుకున్నారు మీ పిల్లగాళ్ళు? మా పిల్లగాళ్ళ డిగ్రీ చేశారు. డిగ్రీలు చేసారు ఈ ఊళ్ళలో కూడా, ఆయన ఉద్యోగాలు రావట్లేదు. పోయినసారి ఓటు వేసినా టీఆర్ఎస్ కి? వేసాను, వేసాను టీఆర్ఎస్ కి. గెలిపించు. బీసీ బంద్ వచ్చిందా? ఇప్పుడు ఎవరికేస్తా ఓటు? బీఆర్ఎస్ నుంచి మల్లయ్య యాదవ్ ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి పద్మావతి ఉంది, ఎవరికి ఇస్తున్నావు మరి? మేము కాంగ్రెస్ కి. కాంగ్రెస్ కి ఇస్తావా? ఎందుకు కాంగ్రెస్ కి? ఆయన బాగు చేస్తాడని. ఏం చేయలే మల్లయ్య యాదవ్ గ్యారెంటీల తోటి అవకాశం ఉంటుంది అంతే. 6 గ్యారెంటీలు అంతేనా? ఎవరు ఎవరు ఎవరిని గెలిపిద్దాం? 6 గ్యారెంటీలు ఎవరు ఇస్తే వాళ్ళకి? 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ఇస్తుంది, వాళ్ళకి కంపల్సరీ వద్దాం. మన గౌరవ అభివృద్ధి అభివృద్ధి ఎవరు చేస్తారని నమ్మకుండా వాళ్ళకి వేద్దాం. ఇప్పుడు మీ మండలం మొత్తం ఇట్లానే ఉందా పరిస్థితి? మా మండలం మొత్తం, ఊరు మొత్తం, మా చిలుకూరు మండలం మొత్తం ఉంది సైడ్ మొత్తం పద్మావతి. 6 గ్యారెంటీల మీద అవకాశం ఉంది. క్యాండిడేట్ని చూసి ఓట్లు వేస్తుర్రా, కాంగ్రెస్ని చూసి ఓట్లు వేస్తుర్రా మీరు?
ఇప్పుడు క్యాండిడేట్ పద్మావతిని చూసేస్తారా ఆ పార్టీని చూసేస్తారా పార్టీ పార్టీ అంటే ఆ ప్లేస్ లో ఎవరున్నా చేస్తారు చేయాల్సిందే కొంత ఇది కొంత ఇది అన్న వ్యక్తిగతంగా కొంత అర్థం కాలే వ్యక్తిగతంగా పార్టీ ఆరు హామీలు రెండింటిని కలిపి చేస్తున్నాం ఒకటి ఎవరేసిన ఆరు గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయితే అంట ఖచ్చితంగా అవుతాయి మీ రైతులకు అయితే చేసింది ఏం లేదు కేసీఆర్ అంతేనా రైతు బంధం ఒకటి వస్తుంది రైతు బంధం ఒకటి వస్తుంది రైతు బంధం ఒకటి వస్తుంది రుణమాఫీ అనేది ఇప్పుడు ఏమైంది ఆయన రుణమాఫీ ఇస్తారని బట్టి మేము బ్యాంకులో లోన్ కట్టకపోతే వడ్డీలకు వడ్డీలు తడిసి మోపడి లాస్ట్కి నేను 28,000 తీసుకున్నాను నా బ్యాంకులో మొన్న పోయి అడిగితే 46,000 ఉంది 46,000 రైతు బంధన కరెక్ట్గా ఇస్తున్నా మరి రైతు బంధు ఇస్తుండు అంటే 5 ఎకరాల పైన వాళ్ళకి రాలేదంటున్నారు మరి అది మాత్రం మాకు తెలియదు మాకు 4 ఎకరాలు లోపు ఉంది కాబట్టి మాకు తెలిసింది 5 ఎకరాల పైన వాళ్ళకి మాత్రం రాలేదంట రాలేదని చెప్తున్నారు మా మామయ్య ఉన్నాడు 7 ఎకరాలు ఉంది ఆయనకి ఆయనకు రాలేదు కాంగ్రెస్ వస్తే మళ్ళీ పాత రోజులు వస్తాయంట ఇప్పుడు అప్పుడు రాజశేఖర టైంలో ఎట్లుండే మంచిగా అన్నమాట మించి ఇప్పుడు కేజీఆర్ అన్నమాట రుణమాఫీ దొరకు 5 సంవత్సరం నడుతుంది దొరకు రుణమాఫీ జరగలే ఇప్పుడు రైతు బంధన టైంకి ఇస్తున్నాం మరి రైతు బంధు కూడా రావట్లే లేట్గా వస్తుంది డిసెంబర్ 30 ఇస్తారా అంతేనా రైట్ సో ఇది పరిస్థితి ఇక్కడ కోదాడ నియోజకవర్గం ఏందన్న ఇది చిలుకూరు మండలం ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నాం మనం ఎవరు కోట్లు ఇస్తారనే దాని మీద 90% కేసీఆర్ పాలన మీద వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ అంటే వేరే ఆప్షన్ లేక కాంగ్రెస్ అంటున్నారేమో బట్ ఇక్కడ వేరే ఆప్షన్ లేదు వేరే పార్టీ కూడా లేదు బీజేపీ అసలే లేదు ఇక్కడ సో బీఆర్ఎస్ వాజ్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉండబోతుంది ఎవరు గెలుస్తారనేది రేపు మనం 3వ తారీఖు చూడబోతున్నాం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు వీడియో జర్నలిస్ట్ గణేష్తో భార్గవ్ కోదాడ నుంచి